కేసీఆర్ మైండ్ గేమ్లకు కాలం చెల్లింది. ఎన్ని చెబుతున్నా నమ్మే పరిస్థితుల్లో బీఆర్ఎస్ లీడర్స్ క్యాడర్ లేదు. అందుకే ఎవరి దారు వారు చూసుకుంటున్నారు. ఒకప్పుడు కేసీఆర్ దర్శన బాక్యం కోసం ఎదురుచూసిన వారు ఇప్పుడు కింగ్లుగా మారారు. ఎందుకంటే స్వయంగా కేసీఆరే బుజ్జగింపుల కోసం ఫోన్లు చేస్తున్నా ఫోన్లు కూడా ఎత్తడం లేదు. అది సంగతి. ఇది కాదని పోలీసులకు వార్నింగ్లు ఇస్తున్నారు. ప్రస్తుతం గులాబీ బాస్ చుట్టూ అభద్రతాభావం, అనుమానం, టెన్షన్ ఇవే తిరుగుతున్నాయి. కేసీఆర్ అభద్రతా భావంలో ఉన్నారు అనడానికి మరో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇటీవలే మెదక్లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల శంఖారావ సభలో పోలీసుల్ని ఉద్దేశించి కేసీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. డీజీపీ ఇకనైనా మారాలని, లేదంటే ప్రజలే తిరగబడతారని వార్నింగ్లిచ్చారు. డ్యూటీలు పరిధికి లోబడే చేయాలని అన్నారు. బీఆర్ఎస్ కూడా 10 ఏళ్లు అధికారంలో ఉందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని బెదిరించడం, కొట్టడం, ఫ్లెక్సీల్ని చించేయడం కరెక్ట్ కాదన్నారు. అన్నీ తాము రికార్డ్ చేస్తున్నామని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మీ గతి ఏమవుతుందో చూసుకోవాలంటూ పోలీసులపై డోస్ పెంచారు. చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు, పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు. నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, మీ డ్యూటీ మీరు చేయండి. 10 ఏళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం. అమాయకులను బెదిరియడం, కొట్టడం, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు బీకేయడం, ఇదా మీ పోలీస్ డ్యూటీ? ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం. నేను పోలీసు పేరెత్తంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు, ప్రజల గోల చూస్తున్నారు. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి, జాగ్రత్త. లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది, అప్పుడు మీ గతి ఏమైతే ఆలోచన చేసుకోవాలి. 10 ఏళ్ళు మేము ఉన్నామే, 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానే, ఒక్కరోజన్నా మేము ఈ దౌర్జన్యం చేసినామా? ఎవరినైనా వేధించినామా? మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు? దయచేసి మానుకోండి. పోలీస్ సోదరులారా, మేమన్ని రికార్డు చేస్తా ఉన్నాం. డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా, లేకపోతే మీ మీదకి ప్రజలే తిరుగుబడే రోడ్డు వస్తుంది, జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా. 10 ఏళ్లు సీఎంగా చేసిన కేసీఆర్ ఇప్పుడు మాజీ సీఎం హోదాలో పోలీసుల్ని బెదిరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులే టార్గెట్ గా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. కేటీఆర్ వంతు చూద్దాం. అధికారం పోయాక చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా అంటూ మాట్లాడుతున్నారు. లోక్సభ ఎన్నికలు ముగిశాక మొదట బీజేపీలోకి వెళ్లేది రేవంతే అని పదే పదే చెబుతున్నారు. సీన్ కట్ చేస్తే కేటీఆర్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఇటీవలి ఉగాది పంచాంగ రాశి ఫలాల్లో తేలింది. కానీ రాశి లేదు, ఫలం లేదు అనుకుంటూ టోన్ పెంచి మాట్లాడుతున్నారు కేటీఆర్. ప్రస్తుత పరిణామాల ప్రకారం చూస్తుంటే కేటీఆర్ చాలా అభద్రతాభావంతో ఉన్నారని, ఆయన చుట్టూ ఉన్నవారిలో టాక్ నడుస్తోంది. చాలా ఇంటర్వ్యూల్లో తనకు ఏ యాక్టివిటీస్తో సంబంధం లేదని, గడిగిన ముత్యంలా బయటకొస్తానని చెప్పుకుంటున్నారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీల నేతలు మాత్రం కేసీఆర్ కుటుంబంలో మరొకరు త్వరలోనే జైలుకు వెళ్తారని చెప్పడం ఆసక్తికర పరిణామం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. అందులో ముఖ్యమైన మార్పు అతిపెద్ద మార్పు ఏంటంటే, నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఎవరంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ గుర్తుపెట్టుకోవడం మాట. నేను వచ్చిన ఒక 10-30 ఎమ్మెల్యేలను తీసుకొని ఎక్కడ కేసులు పెడతారో ఏం చేస్తారో అనే భయంతో ఫస్ట్ జంప్ అయ్యే మనిషే రేవంత్ రెడ్డి. ఇదే పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వీళ్ళు బీటీము అడుగుతున్నా కాంగ్రెస్ నాయకులారా, దమ్ముంటే చెప్పండి మీ ముఖ్యమంత్రి బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా మీరు ముందు చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. కేసీఆర్ మాటలతో మ్యాజిక్ చేయాలని చూస్తే సీఎం రేవంత్ చేతల్లో మ్యాజిక్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల్ని వరుసగా చేర్చుకుంటున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుని పద్ధతి ప్రకారం నడిపిస్తున్నారు. ఇందులో భాగస్వామ్యం ఉన్నవారిని పోలీసులు ఫిక్స్ చేస్తున్నారు. అటు కేసీఆర్ కేటీఆర్ డైలాగులపై సీఎం రేవంత్ రియాక్ట్ అవుతున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందంటూ కౌంటర్ వేస్తున్నారు. బీజేపీ హైకమాండ్ మెప్పు కోసమే గధ నడిపిస్తున్నట్టుగా కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. కేసీఆర్ పైకి ఎన్ని మాట్లాడినా తన కూతురు కవితను కాపాడుకోవడం కోసం
బీఆర్ఎస్ కార్యకర్తల భవిష్యత్తును బీజేపీ కాళ్ల దగ్గర పెడుతున్నారంటూ అసలు మ్యాటర్ని డీకోడ్ చేశారు. కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువన్గిరి, జహీరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారి తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలను ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఆలోచన చెయ్యండి. లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్కు దుఃఖం లేదు. నాలాంటి బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలియలేదు. కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి మంచిదా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక కేసీఆర్ కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు వరుసగా ఫైర్ అవుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుంటే ఉత్తుత్తి కబుర్లు చెప్తున్నారన్నారు ఆయన. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లోకొచ్చారన్నది కేసీఆర్ బక్వాస్ మొచ్చటే అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఊడ్చుకుపెట్టుకుపోతుంటే ఉత్తుత్తి మాటలు మాట్లాడేటువంటి వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖాళీ అవుతున్న పార్టీని కాపాడుకోవడానికి కాకమ్మ కబులు చెబుతున్నటువంటి వైనాన్ని తప్పుపడుతున్న మాట సందర్భంగా చెబుతూ ఈరోజు 4 మాసాల క్రితం కేసీఆర్ గారు కుర్చీని ఖాళీ చేసినప్పటికీ ఫామ్ హౌస్కే పరిమితం కావాలని చెప్పినప్పటికీ ఇంకా ప్రజలను మాయ మాటలు చెప్పి తన పదవిని పదవి రావాలని చెప్పని చూస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు తీవ్రంగా తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారనేటువంటి మాట ఇది గోతి కాడ నక్కల కాచుకొని కూర్చున్నట్టుగానే కనిపిస్తుంది. తెలంగాణలో ఎవరెవరితో టచ్లో ఉన్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని కేసీఆర్ వ్యాఖ్యలకి బీజేపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. అదేంటో గాని గులాబీ బాస్కు అన్నీ రివర్స్ అవుతున్నాయి. ఒకప్పుడు వ్యూహాలకే వ్యూహాలు నేర్పినట్టు ప్రొజెక్ట్ అయిన కేసీఆర్కే వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్పై కేసీఆర్ పేల్చుతున్న ఒక్కో డైలాగ్కి తన పార్టీ నుంచే ఒక్కో వికెట్ పడుతూ వస్తోంది. ఇదే నయా రాజకీయం. కేసీఆర్ మాట ఎక్కడా పనిచేయడం లేదు. ఒకప్పుడు కేసీఆర్ చేసిన ప్రసంగాలు ఎలా పనిచేశాయో గాని ఇప్పుడు మాత్రం ఏ మాత్రం పసలేకుండా పోతున్నాయి. కేసీఆర్ టెన్షన్లో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ లోక్సభ ఎన్నికల గండం నుంచి ఎలా బయటపడాలి అన్నదే ఇప్పుడు గులాబీ బాస్ ముందున్న లక్ష్యం. గౌరవప్రదమైన సంఖ్యలో ఎంపీ సీట్లు గెలవడం ద్వారా తెలంగాణలో తమ పట్టుందని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. కానీ హవా ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఎంత మైండ్ గేమ్ ఆడినా, ఎన్ని వ్యూహాలు రచించినా, ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా అసలు టైంలో ఏవీ పనిచేయకుండా పోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరిగింది. ఇప్పుడు అదే సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. మరి అదే విధిరాత, అదే రాజకీయం.